స్వాగతం సుస్వాగతం మత్స్యకారుల ముద్దుబిడ్డ సిక్కోలు యువతేజ అభివృద్ధి కృషి వలుడు రాష్ట్ర పశుసంవర్ధక మరియు మత్స్య శాఖ మాధ్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారికి స్వాగత సుమాంజలి. తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీ గడపెక్కి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో పశుసంవర్ధక మరియు మత్స్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మత్స్యకారుల ముద్దుబిడ్డ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారికి శుభాభినందనాలు. మంత్రి హోదాలో తొలిసారిగా నేడు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారికి మా హార్దిక స్వాగత సుమాంజలి. ఉత్తరాంధ్ర వలస మత్స్యకారుల సంక్షేమ సమితి శ్రీకాకుళం జిల్లా మూగి అప్పన్న అధ్యక్షులు, మైలపల్లి రాజేష్ ఉపాధ్యక్షులు మరియు యూత్ ప్రెసిడెంట్ చోడిపల్లి ఎర్రయ్య, కార్యదర్శి సిహెచ్ దానయ్య, కోశాధికారి మరియు సంఘ పెద్దలు నాయుడు జి గురుమూర్తి, జ్యోతి ఎర్రయ్య, బడి బుడ్డయ్య. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. కరోనాకు సిక్కోలు విలవల్లాడుతుంది. వైరస్ విలయం సృష్టిస్తూనే ఉంది, ఏమాత్రం కట్టడి కావడం లేదు. అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. జిల్లాను కరోనా అల్లకల్లోలం రేపుతుంది. రోజురోజుకు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. వైరస్ ఉధృతి నేపథ్యంలో కలెక్టర్ జే నివాస్ కోవిడ్ కేర్ సెంటర్పై దృష్టి సారించారు. జిల్లాలో 8,000 మందికి సరిపడా అన్ని సౌకర్యాలు ఉండేలా కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వైష్ణవి ఇంజనీరింగ్ కళాశాలలోని నర్సింగ్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. కరోనా కట్టడికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరిన కలెక్టర్, లక్షణాలు ఉన్న వారందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కలెక్టర్ వెంకట, ఆర్డీఓ ఎంవి రమణ, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, తహసీల్దార్ దిలీప్ చక్రవర్తి, ఎంపీడీఓ ప్రకాష్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. హౌసింగ్లో ఒక 2,000, కంటబొమ్మాలిలో ఒక 1,000 ఏర్పరచడం జరిగింది. దాన్ని రాబోతున్న కొత్త కేసులు మరియు ప్రతిరోజు వస్తున్న కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుంటూ మరియు దాన్ని అదనంగా ఇంకొక 2,000 కోవిడ్ కేర్ సెంటర్లు పెంచాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పక్కన ఉన్నటువంటి కొన్ని కాలేజెస్ అలాగే అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ కూడా మనకు కోవిడ్ కేర్ సెంటర్గా దాన్ని మనం కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ముందుగానే ఇప్పుడు మనకి ప్రతిరోజు దాదాపుగా 1,000 కోవిడ్ కేర్ సెంటర్లు ఉన్నారు. అయినా కానీ ఇప్పుడు వస్తున్నటువంటి కేసుల సంఖ్యను చూసుకుంటూ మరి ఒక 5,000 పెట్టుకుంటే మనం 5,000 కోవిడ్ కేర్ సెంటర్లోను, ఒక 3,000 హోమ్ ఐసోలేషన్, తర్వాత ఒక 2,000 హాస్పిటల్, అంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం దాదాపుగా ఒక 8,000 మన వరకు పాజిటివ్ కేసెస్ ఒకేసారి ఉన్నా కానీ మనం హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉందని చెప్పే ఉద్దేశంతో మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లాలో మనకి 1,800 పడుకుల బెడ్లు రెడీ ఉన్నాయి. దాన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు ఓన్లీ 30% ఫిల్ అయినాయి. అవన్నీ కూడా మనకి బెడ్స్ అన్నీ కూడా కొరతలేమీ లేవు. అందుకే ఇప్పుడు బెడ్లు అదనంగా ఆక్సిజన్ బెడ్లు పాలకొండలో ఒక 100, అదేవిధంగా రాజంలో ఒక 50 పడుకులు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని మనం ఛాలెంజ్ తీసుకుంటూ మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ని కూడా ప్రజలు ఒక అవసరం మేరకు కోవిడ్ హాస్పిటల్ కింద మనం గుర్తింపు చేసి అక్కడ కూడా మన పేషెంట్స్ అడ్మిట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే జేమ్స్ హాస్పిటల్ ఏవైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఐసీయూ బెడ్స్ని సంఖ్యని పెంచి 50 సంఖ్యని పెంచి 80 ఐసీయూగా తయారు చేసుకుంటూ మరి క్రిటికల్ కేర్ మొత్తాన్ని కూడా జెమ్స్ ఇన్స్టిట్యూట్లోనే చూసుకున్నట్టు అక్కడ ఏదైనా క్రిటికల్ కేర్స్ వస్తే ప్రజలందరినీ కూడా అక్కడ బాగా చూసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాం. అన్ని రకాల ఏర్పాట్లు మనం చేసుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు మన టెస్టింగ్ కూడా మనం ఏవైతే అనుకున్నామో అది 24 టెస్టింగ్ రిజల్ట్ అని ఇప్పుడు పూర్తి అయినాయి. ఈరోజు వచ్చిన ఫలితాలు 28వ తీసుకున్న ఏవైతే టెస్టులు ఉన్నాయో ఆ ఫలితాలు కూడా ఈరోజే మనం విడుదల చేయడం అనేది జరిగింది. అలాగే వాలంటరీగా వస్తున్న వాళ్ళ కోసం మనం గవర్నమెంట్ డిగ్రీ